భూపాలపల్లిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు పాల్గొని కేక్ కట్ చేసి మధుసూదనాచారికి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాజీ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య మాట్లాడారు. ఈరోజు తెలంగాణ సాధనలో కేసీఆర్ తోటి ముఖ్య పాత్ర పోషించినటువంటి తెలంగాణ తొలి స్పీకర్ గౌరవనీయులు మధుసూదనాచారి గారి 65వ బర్త్డే ఈరోజు భూపాలపల్లి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచి తొలి స్పీకర్గా భూపాలపల్లికి వచ్చి భూపాలపల్లి అభివృద్ధిలో ఆయన కృషి చేసి భూపాలపల్లిని అభివృద్ధి పదంలో నడిపించి జిల్లాను కొత్తగా జిల్లా తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి గారి మధుసూదనాచారి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా భూపాలపల్లిలో ఉన్నటువంటి గైటింగ్ లైన్లో పనిచేసే కార్మికులందరికీ హెచ్ఆర్ఏ ఇచ్చిన ఘనత కూడా మన తొలి సభాపతి మధుసూదనాచారి గారి కృషి వల్లనే వచ్చిందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా భూపాలపల్లి ఒకటే కాదు, ఏరునోటు కింద ఉన్న గ్రామాలను కూడా ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మధుసూదనాచారికి దక్కుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఇటువంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని మళ్ళీ భూపాలపల్లికి వచ్చి భూపాలపల్లి అభివృద్ధిలో పాలు పంచుకుంటారని కోరుకుంటూ మధుసూదనాచారి గారికి 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున తెలియజేస్తున్నాం.